అంచెలంచులకు ఎదిగిన నాయకుడు పొన్నం ప్రభాకర్ ప్రస్తుత మంత్రి అయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలను ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాని ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చాం, అమలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న కమిట్మెంట్కి నిదర్శనం రెండు గ్యారంటీలు అమలు చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చాలా బ్రహ్మాండంగా జరిగినట్టు కార్యక్రమం నిన్న 10 లక్షలకు పెంచుతూ ఆ కార్డు కూడా 2 స్కీములు ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో మిగతా 4 స్కీములుగా ప్రారంభిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారికి ఉన్న నిబద్ధత. నేను రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీభవన్ వేదిక మరొకసారి వినవి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాట్లాడినా మీరు కాంగ్రెస్ పార్టీ విశ్వసించినారు, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించినారు. మేము కూడా అంతే జాగ్రత్తగా మీరు పెట్టిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుండా మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, శాసభ్యులు కానీ, యావత్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీరు చెప్పి మీకు ఇచ్చిన ప్రతి కార్యక్రమం, ప్రతి గ్యారంటీ ఇచ్చి తీరుతుంది. దీంట్లో గతంలో మనం చూసాం, కేసీఆర్ గారే సర్వం, ఆయన నియంతలా వివరించినాడు. కాంగ్రెస్ పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రమేయంతో ప్రతి కార్యక్రమం ముందు పోతుంది. నేను గాంధీభవన్